రీసెంట్గా నేను ఒక కాంగ్రెస్ లీడర్ని ఇంటర్వ్యూ చేస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే లీడర్స్ వెళ్ళిపోయారో వాళ్ళందరి గురించి ఆయన చేసినటువంటి కామెంట్ అంటే నేను డైరెక్ట్గా అడిగాను ఇంతమంది పార్టీ మారుతున్నారు ఇప్పుడు మీరే కదా పార్టీ మారేటోళ్ళు రాళ్లతో కొట్టాలి నడి రోడ్డు మీద తీయాలి చెప్పులతో కొట్టాలని మాట్లాడారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు అదే సీఎం వెళ్ళి ఇంటికి వెళ్ళి కండువాలు కప్పి మరి మా పార్టీలోకి రండి అని చేర్చుకుంటున్నారు అంటే వచ్చేటోళ్ళకి సిగ్గు లేదు చేర్పించేటోళ్ళకి మాకెందుకు సిగ్గు అని చెప్పేసి అని అన్నారు సో దాని గురించి మీ కామెంట్ ఏంటి అంటే అంత డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సిగ్గులేదు లేదు వచ్చేటోళ్ళకి అని అంటే వాళ్ళ గురించి అసలు ఏం చెప్తారు ఒకటండి ఈ వెళ్ళే నాయకులందరూ బి అంతకుముందు ఇదే ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఏ రకంగా విమర్శించరు ఆలోచిస్తే అందులోకి వెళ్ళారు ఇప్పుడు నేను ఏకీభవించడం అని కాదు ఇప్పుడు వాళ్ళకున్న గౌరవం ఏందో అవుతుంది ఇప్పుడు ఒక పార్టీలో ఒక పార్టీని నమ్మి వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ఒక హోదాలో ఉన్న వాళ్ళు అవతల పార్టీకి వెళ్తే అవతల పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు వీళ్ళని ఏ రకంగా గౌరవిస్తున్నారు అనేది వాళ్ళ మాటలనే అర్థమవుతుంది కదండి మనం ఏకీభవించడం ఏముంది అంటే వాళ్ళ విలువ ఏంది ఆ పార్టీలో దక్కిన గౌరవం ఈ రోజు సిగ్గుండాలి కదా అంటే అదే గౌరవాన్ని వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు వాళ్ళకి ఇస్తారు అంతకు ముందు ఎలక్షన్ టైంలో ఇదే రేవంత్ రెడ్డి గారు నోటికి వచ్చినట్టు ఆయా నాయకులను తిట్టిరు మళ్ళీ వాళ్ళనే అధికార వాళ్ళని అధికారం వచ్చిన తర్వాత చేర్చుకున్నారు ఆ చేర్చుకున్న నాయకుల్ని ఈ రోజు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఇంకో ఇంకో నెక్స్ట్ స్థరం నాయకులు తిడుతున్నారు నెక్స్ట్ స్టేజ్ నాయకులు తిడుతున్నారు అంటే వాళ్ళకి అదే గౌరవంగా ఉందేమో మరి